మొత్తంగా కూడా ఎంత మంది అక్కడ ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ గ్రామాలకు సంబంధించిన వారి వివరాలు పూర్తిగా ఏదైనా అధికారుల చేతికి వచ్చాయా అంటే ఎంత మంది చికిత్స పొందుతున్నారు గ్రామానికి సంబంధించి ఎంత మంది ఉన్నారు అసలు విశాఖపట్నంలో ఈ కేజీహెచ్తో కాకుండా మిగిలిన అంతా గనుకవి 600 మందికి పైగా చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇవి అవి ఇక్కడ కాకుండా రైల్వే స్టేషన్లో కూడా కొందరు ఆ ఇళ్లలో ఉండలేక ఆ గ్యాస్ పీల్చలేక ఇంట్లో ఉండలేక కొంతమంది అయితే క్షతగాత్రులుగా మిగిలిపోతే వాళ్ళని రైల్వే స్టేషన్లో కూడా ఉంచేసిన పరిస్థితి ఉంది ఇటు కేజీహెచ్తో పాటు వివిధ నగరంలోని వివిధ ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పరిస్థితి ఉంది ఇక్కడ ఒక్కచోటే 100 మంది మగే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్న పరిస్థితి ఉంది కొంతమంది అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రాణాలు పోగొట్టున్నారు కానీ ఎంతమంది అన్నది అధికారికంగా లెక్కలో తెలియ పరిస్థితి లేదు రంజిత్ ఇక్కడ కారణం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు తల్లికి బిడ్డకి సంబంధం లేదు బిడ్డకి భర్తకి సంబంధం లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి అదే కొంచెం కోలుకుంటున్న వాళ్ళు తన భార్య పిల్లలు ఎక్కడున్నారని వాళ్ళు మృతదేహాలు ఉన్నాయి వాళ్ళు ఎవరి తాలూకు పిల్లలు రైట్ మరోవైపు కూడా ఏదైతే విషవాయువు లీక్ అయినట్లుగా తెలుస్తుంది దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టారా దానికి సంబంధించి అప్డేట్స్ సార్ అవి ఉదయం అయితే కొంత కంట్రోల్ చేయగలిగారు కారణం ఏంటంటే ఏదైతే విషవాయువు లీక్ అవుతున్నాయో మరొక రకమైనటువంటి గ్యాస్ దాని మీద ఆపటము ప్రయత్నం చేశారు కానీ నిపుణులైన వాళ్ళు రాకపోవడంతో అది మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఒక గంట క్రితం మళ్ళీ లీక్ అవ్వడం ప్రారంభమైంది మళ్ళీ కూడా దీనితో అప్రమత్తమైనటువంటి పోలీస్ శాఖ అక్కడ సంబంధించిన వాళ్ళందరితో మీడియాతో పాటు పోలీసు అందరినీ కూడా ఫైర్ సిబ్బందితో సహా అందరినీ కూడా రోడ్ల మీదకి దాదాపుగా 1 కిలోమీటర్ దూరం వరకు పంపించేసిన పరిస్థితి ఉంది కానీ ఇది పూర్తిగా ఆగినట్లుగా చెప్పడానికి వీల్లేదు నిప్పుల్లాగా ఉంది అక్కడ పరిస్థితి దానికి నిపుణులైన వాళ్ళు మాత్రమే వచ్చి దాంట్లో ఉన్న గ్యాస్ని పూర్తిగా తొలగించటము అది ఎలా అన్నది నిపుణులు మాత్రమే వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఎల్జీ పాలిమర్ సంబంధించిన యాజమాని మాత్రం కాస్త పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా అసలు ఎంత గ్యాస్ ఉంది ఎన్ని టన్నుల గ్యాస్ ఉంది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో కూడా రాష్ట్ర అధికారులకి అదే జిల్లా అధికారులకి చెప్పుతున్న పరిస్థితి తెలియదు దీనివల్లనే అక్కడ మాత్రం నివరికి నిప్పులాగానే ఉంది పొద్దున్నీ కొంతసే ఈ ప్రాణాలు కొన్ని పోయిన తర్వాత అదేవిధంగా అప్పటికైనా వాళ్ళు స్పందించలేదు ఆ తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ కూడా గ్యాస్ లీక్ అవుతున్న పరిస్థితి ఉంది అంటే దీనికి సంబంధించి యాజమాన్యం ఏమంటున్నారు అసలు దాంట్లో కూడా ఏదైతే మరికొంతమంది కూడా అందులో పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి కార్మికులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితులు కూడా తెలుస్తున్నాయి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరంజిత్ లోపల ఉన్నటువంటి కార్మికులు అసలు ఏమైనా గాయపడ్డారా వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందా అన్నది అది మనం చెప్పట్లేదు అదేవిధంగా మీడియాకి ఇప్పటి వరకు వాళ్ళు మీడియాతో మాట్లాడిన పరిస్థితిలో కానీ ఉదయం మంత్రి లోపలికి వెళ్ళిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా లోపలికి వెళ్ళిన సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళడం జరిగింది ఆ యాజమాన్యం అప్పుడు మంత్రులకు కొంత వివరణ ఇచ్చారు లోపల నిన్నటించి పనులు ప్రారంభించినట్లుగా దీనికోసం జిల్లా కలెక్టర్గా వాళ్ళు అప్పీల్ చేసినట్టుగా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారా లేదా అన్నది మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే 45 రోజుల పాటు కంటే ఎక్కువ రోజులు ఈ గ్యాస్ నిల్వ ఉన్నట్లయితే దానిలో నుంచి మరొక గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల నష్టం కలిగే అవకాశం ఉంది అనేది వాళ్ళు పేర్కొనడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా ఆ మీద నివేదిక కూడా ఇచ్చారు జిల్లా కలెక్టర్ కూడా అనుమతి ఇచ్చారా లేదా అనేది ఇప్పటివరకు తెలియదు కొంతమంది అనుమతి ఇచ్చారు అంటున్నారు కొంతమంది అధికారులు అనుమతి ఇవ్వలేదు అది పరిశీలిస్తామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా నిపుణులైనటువంటి వర్కర్లతో కాకుండా ఏదో వాళ్ళకి తెలిసినటువంటి అన్స్కిల్డ్ వర్కర్స్తో నిన్న పనులు ప్రారంభించారు అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది రంజిత్ కానీ ఏదేమైనప్పటికీ జరిగిన ఘటన తర్వాత మాత్రం వాళ్ళు మీడియాతో ఈ విధంగా జరిగింది కార్మికులకి ఇంత నష్టం కార్మికులు ఇంతమంది ఉన్నారు వాళ్ళలో వీళ్ళకి నష్టం జరిగింది అని వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఎక్కడా లేని పరిస్థితి ఉంది రంజిత్ రైట్ రామకృష్ణ మరోవైపు కూడా చూడొచ్చు ఇటు ఏదైతే దీనికి సంబంధించి లీకేజ్కి సంబంధించి యాజమాన్యం స్పందించడంతో పాటుగా ఇటు ఏదైతే అధికార విపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు వారు ఎవరెవరిని పరామర్శించే అవకాశం ఉంది ఇటు ఏదైతే గ్రామాలకు కూడా వెళ్ళే అవకాశం ఉందా దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పర్యటనకు సంబంధించి ఎస్ ఇప్పుడు దీనికి సంబంధించింది రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో
డైరెక్ట్ గా విశాఖపట్నం వచ్చిన తర్వాత అక్కడి నుంచి రోడ్ మార్గం గుండా కేజీహెచ్ కు వస్తారు. ఈ రాజేంద్ర ప్రసాద్ వార్డ్ లో చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శిస్తారు. అదే విధంగా ఇక్కడ అధికారులతో ఆ ఎల్జి పాలిమర్స్ జరిగిన సంఘటన మీద ఆరా తీసుకుంటారు, పూర్తి వివరాలు తెలుసుకుంటారు. కానీ అక్కడికి వెళతారు అన్నట్లుగా ఇప్పటి వరకు అయితే సమాచారం లేదు. ఉదయం మాత్రం ఆ సంఘటన స్థలానికి కూడా వెళతారని తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం సంఘటనా స్థలానికి వెళ్లే ఆలోచన అయితే ఉన్నట్లుగా ఇక్కడ ఎవరు కూడా అధికారులు చెప్పట్లేదు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేజీహెచ్ వరకు వచ్చి ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చికిత్స పొందుతున్నారో వాళ్ళని పరామర్శించడం, అదేవిధంగా అది నువ్వు ఇట్టన్నావు కదా అప్పుడు వెళ్ళిపోయి